సినిమా అయిన మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ మధ్య ఓ ఆడియో వేడుకకు హాజరైన దర్శకరత్న దాసనారాయణరావు పరిశ్రమలోని కొన్ని పరిస్థితులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుగు సినిమాలకు సంబంధించిన పంపిణీ వ్యవస్థ మీద ఆయన ఎప్పటి నుంచో ధ్వజమెత్తుతూనే ఉన్నారు. అలాగే కొంతమంది మనుషుల్ని టార్గెట్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటాయి పరోక్షంగా ఆయన మాటలు. ఆ ఆడియో వేడుకలు ఆయన రెండు విషయాల్ని ప్రత్యేకంగా వివాదాస్పదమయ్యేట్టు ప్రస్తావించారు. అవేమిటి అంటే, సినిమా పరిశ్రమలోకి కొత్త వాళ్ళు రావాలి, వెనక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఎదిగే వాళ్ళ నుంచే విలక్షణమైన నటులు వస్తూ ఉంటారు. అలా కాకుండా గోల్డెన్ స్పూన్ తో పుట్టి అతన్ని బలవంతంగా రుద్ది 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 ఇతని హీరో చూస్తారా చేస్తారా అనే పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుంది అని మాట్లాడటం జరిగింది. ఈ మాటలకు సంబంధించి అందరూ కూడా ప్రస్తుతం ఎస్టాబ్లిష్ అయిపోయిన చాలా మంది హీరోలను గుర్తు తెచ్చుకున్నారు, చర్చించుకున్నారు. కానీ ఇక్కడ ఒక అనూహ్యమైన విషయం తెర మీదకి వచ్చింది. దాసర గారు ఇక్కడ రుద్ది రుద్ది హీరోయిన్ చేస్తున్నారు బలవంతంగా అన్నది సునీల్ గురించి అని కొంతమంది విశ్లేషణ చేశారంట. ఆ విషయం ఆయన దాకా వెళ్ళింది. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లో ఆయన విషయాన్ని ఖండించారు. నేను సునీల్ గురించి అనలేదు ఆ మాట అని చెప్పేసి వివరణ ఇచ్చారు. అలానే సినిమా పంపిణీ వ్యవస్థలో ఉన్న రౌడీయిజం గురించి కూడా ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు ఆ ప్రెస్ మీట్ లో. దానికి సంబంధించి కూడా ఆయన వివరణ ఇస్తూ, పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి నేను వివరణలు ఇస్తూ ఉంటాను, మంచి చేకూరాలి చిత్ర పరిశ్రమకి, సినిమా వల్ల నేను బాగుపడ్డాను కాబట్టి సినిమా పరిశ్రమ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో నేను కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటాను, అంతేగాని వాటిని కొంతమంది వ్యక్తులకు ఆపాదించి లేనిపోని అనుమానాలు రేకెత్తించొద్దు, పరిశ్రమ బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆయన సునీల్ పేరును బయట పెట్టినట్టుగా రామ్ చరణ్ గురించి కానీ వేరే హీరో గురించి కానీ పర్టికులర్ గా ఒక నిర్మాత గురించి కానీ ఆయన ఎక్కడా మాట్లాడలేదు. పోతే దాసర్ గారు ఇచ్చిన ఈ వివరణని పరిశీలనలోకి తీసుకుని ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే, ఆయన వివాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లదలుచుకోలేదు, దాంట్లో ఉన్న మంచిని గ్రహించి మారండి అని ఆయన చెప్తా ఉన్నారు, అంతేగాని రాద్ధాంతాలు చేసుకోవద్దు అంటున్నారు. అదే సంగతి, ఒక వివాదాన్ని ఆయనే తెర మీదకు తీసుకొచ్చారు, ఆ తర్వాత ఆయనే దానిని తుడిచివేశారు. దీనివల్ల ప్రెస్ కి ఓ రెండు రోజుల పాటు మంచి ఆర్టికల్స్ రాసుకునే అవకాశం తప్పించి మరే ఉపయోగం కనిపించలేదు అనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. చూద్దాం మరి దర్శకరత్న దాసన్ నారాయణరావు గారి మనోగతం నుంచి వచ్చిన మంచి మాటల వల్ల పరిశ్రమకి ఎంత మేలు జరుగుతుందో, ఎంతమంది మారుతారో, ఇక నుంచి ఎటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు పరిశ్రమలో ఉంటాయో వేచి చూద్దాం. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.